back to Yummy Healthy Kitchen powered by My Kitchen Concept. My next segment, Classy and Healthy. This is the time to class, Amma. ఎవరు తీసుకుంటారు మన క్లాస్? మన షెఫ్ గారు తీసుకుంటారు. మరి స్టూడెంట్ నేనైతే రెడీగా ఉన్నాను. సో లెట్స్ ఇన్వైట్ ఆ మాస్టర్ గారు, ఐ మీన్ మన షెఫ్ గారు ప్రదీప్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. చెప్పండి, ఏం నేర్పిస్తున్నారు టీచర్? ఈరోజు హమస్. హమస్? హమస్ విత్ పీటా చిప్స్ అండ్ ఫ్రెష్ సలాడ్. ఓ టీచర్, ఎంత బాగుంది టీచర్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెమన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్, బేసిల్, సాల్ట్, క్యూకంబర్స్, చిక్ పీస్, సెసమీ పేస్ట్, పాలక్, గార్లిక్, పిటా చిప్స్, క్యారెట్, హనీ, గార్లిక్ పౌడర్. ఫస్ట్ మనం పిటా చిప్స్ చేసుకుందాము. చాలా సింపుల్, పిటా బ్రెడ్ దొరుకుతుంది బయట. సో దాంట్లో కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసి దాన్ని రోస్ట్ చేసుకున్నాం చిప్స్ లాగా. ఓకే, సో నాకు బేకింగ్ ట్రై చేయండి. సో మన పిటా చిప్స్ ని చేసుకొని పెట్టుకుందాము. ఇంతకీ ఈ వంట ఏ రాష్ట్రానికి చెందింది, ఏ దేశానికి? ఇది వచ్చేసి ఎక్కువ వంటికి ఇజ్రాయెల్ ఇలాంటి ప్లేస్ లో చాలా తింటారు ఇది. సో ఇది ఏంటంటే చాలా హెల్దీ ఫుడ్. సో రైస్ కానీ రోటీ కానీ ఇలాంటి దొరకని వాళ్ళకి రోటీస్ యూజువల్లీ ఉంటుంది కదా. సో ఇలాంటి బ్రెడ్స్ ని వాళ్ళు డ్రై చేసుకుంటారు అన్నమాట. సో వాళ్ళు యూజువల్లీ డెజర్ట్ సైడ్ అలా వెళ్ళినప్పుడు డ్రై చేసుకుని ఫ్రెష్ వెజిటేబుల్స్ పెట్టుకుంటారు. ఈ హమ్మస్ అనేది వాళ్ళు స్టోర్ చేసుకుని తీసుకుంటారు. సో ఇది వచ్చేసి డిప్పింగ్ లాగా వాళ్ళు వాడుకుంటారు. సో ఇది మనం ఎంత టెంపరేచర్ లో పెట్టాలి? ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, క్రిస్పీ అయ్యేదాకా పెట్టుకోవాలి. అంటే 150 టెంపరేచర్? యా, ఒక 150 టెంపరేచర్ లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకుందాము. చికెన్ పెట్టేయ, 1 సెకండ్. బిఫోర్ దట్ దీని ఫ్లేవర్ చేసుకుందాం. ఓ యా, యు టోల్డ్ మీ. యా, సో దానికన్నా ముందు ఒక బౌల్ లో కొంచెం ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఓకే, దీంట్లో కొంచెం బేసిల్, ఆలివ్ ఆయిల్ అండ్ బేసిల్, ఎస్, దీంట్లో కొంచెం సాల్ట్, ఓకే, అండ్ కొంచెం గార్లిక్ పౌడర్. దీని కొంచెం మిక్స్ చేసుకున్నాం అండ్ దీని పైన చేసుకున్నాం. ఓకే, అంత లిక్విడీ లిక్విడీగా ఉంది కదా. సో దట్ అది కొంచెం గ్రీజీ అవుతుంది. యా, గ్రీజీ అండ్ ఆల్సో క్రిస్పీ కూడా. మీరు గార్లిక్ అవన్నీ వేసారు కదా, మేక్ షూర్ అవన్నీ మిక్స్ అయ్యాలి. మిక్స్ అయ్యేటట్టు చూడండి. కానీ మంచి వాసన వస్తుంది యాక్చువల్లీ, జస్ట్ మన ఆయిల్ నుంచి బేసిల్ అండ్ గార్లిక్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. 150 టెంపరేచర్ లో ఒక 5 మినిట్స్ చాలు. ఓకే, 150 టెంపరేచర్. దీంట్లో చిక్ పీస్ వేసుకుందాం. ఓవర్ నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ దీన్ని బాయిల్ చేసుకుందాము. వాటి మనం కుంభ శనగలు అని కూడా అంటాము, శనగలు అని అంటాము. సో ఇవి మనకు ఓవర్ నైట్ సోక్ చేసేసరికి ఆటోమేటిక్ గా మెత్తగా అయిపోతాయి. అండ్ కుక్ చేసాం కదా, బాయిల్ చేసుకోండి. ఎన్ని విజిల్స్? ఒక 2 విజిల్స్ అంటే ఆల్రెడీ సాఫ్ట్ ఉంటుంది, బాయిల్ చేసుకోండి ఇంకా సాఫ్ట్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే చాలా క్రీమీ ఉండాలన్నమాట. దీంట్లో తహీని వేసుకుంటున్నా, దీని సెసమీ పేస్ట్ ని తహీని అంటారు. సెసమీ అంటే మనకి నువ్వులు పేస్ట్, నువ్వులు. సో నువ్వుల పేస్ట్ ని తహీని అంటారు. ఇది ఒక 1 ఫుల్ స్పూన్ గార్లిక్. ఓకే, నువ్వులు చాలా మంచివి మనకి ఆరోగ్యానికి, బ్లడ్ పెడుతుంది అండ్ వెరీ వెరీ గుడ్ స్పెషల్లీ ఫర్ లేడీస్. నెక్స్ట్ దీంట్లో హనీ వేసుకుందాము. హనీ వేసుకుంటున్నామా? ఎస్. ఇంత కారంలో హనీ వేసుకుంటున్నామా? ఇది కారం ఉండదండి. ఓకే, ఇది డిప్పింగ్ కాబట్టి. ఓకే, హనీ వేసుకుంటున్నాము అండ్ 1 ఫుల్ స్పూన్ లెమన్ జ్యూస్. ఓకే, కొంచెం సాల్ట్. సో ఆలివ్ ఆయిల్ సైడ్ లో పెట్టుకుందాము. దీంట్లో మాయిశ్చర్ అనేది, ఇది హార్డ్ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ అనేది ఉట్టి ఆలివ్ ఆయిల్ వల్ల. సో యూజువల్లీ డ్రెస్సింగ్స్ ఎలా చేస్తారు,
డ్రెస్సింగ్ ఆయిల్ అండ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ మిక్స్ చేస్తారు, సేమ్ థింగ్ సాసీ టెక్స్చర్ కోసం. సేమ్ థింగ్ విత్ ఆలివ్ ఆయిల్ వీఆర్ గెటింగ్ దట్ సాసీ టెక్స్చర్ అన్నమాట. సో మన హమ్మస్ అయిపోయింది, మన డిష్ ఆల్మోస్ట్ అయిపోయింది. బిఫోర్ జస్ట్ బిఫోర్ దాట్ నేను టూ వర్షన్స్ చేసుకుంటున్నా, ఒకటి ప్లెయిన్ హమ్మస్ అండ్ స్పినచ్ హమ్మస్. సో దీన్ని కొంచెం సైడ్ లో పెట్టుకుందాము. ప్లెయిన్ హమ్మస్ కోసం మనం నాచోస్ తిన్నట్టుగా నాచోస్ కి మనం సైడ్ డిప్పింగ్స్, సైడ్ డిప్పింగ్స్ ఎలా ఉంటుంది అలా. So this one is plain. Yeah, idi plain and inkoti flavored chestunam. Okay. Daniki oka bunch of spinach. Okay, mari carrot avi? Carrot idu vachesi mana salad laga dippings anamata ivanta. So again mixing ya? Yeah, only blend chestunam. So meanwhile, meeru pita chips adi baita teesandi. Sure. నౌ ఇప్పుడు మన స్పినచ్ కూడా యాడ్ చేసుకుని స్పినచ్ హమ్మస్ కూడా చేసుకుందాం. సో మన స్పినచ్ హమ్మస్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది వచ్చేసి మీరు డైట్ లో ఉన్నవారు చాలా మంది ఇది చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఓకే, మీకు కావాల్సిన కాల్షియం కానీ ఐరన్ కానీ అవన్నీ దీంట్లోనే ఉంది. ఓకే, ఆ కాంబినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఆ ప్లెయిన్ ఇంకా అండ్ గ్రీన్ కలర్, ఇట్ లుక్స్ సో గుడ్. వి ఆర్ డన్ యాక్చువల్లీ, వి డన్ ఆల్మోస్ట్ డన్. సో మన ఆలివ్ ఆయిల్ తోని we have some salad cucumbers with me. Yeah, ipudu deen meeda kuda white olive oil. So oka healthy snack item is ready, hummus with pita chips and salad. Okay, peru konchu peddaga aina it looks amazing. Hummus with pita chips and some salad. ఎలా చేసుకోవాలి చిన్న రీకాప్. హమ్మస్ విత్ పీటా చిప్స్, కావలసిన పదార్థాలు పీటా బ్రెడ్ ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, బేసిల్, ఉప్పు, కీరా, కాబూలీ చెన, నువ్వుల పేస్ట్, పాలకూర, వెల్లుల్లి, క్యారెట్, తేనె, వెల్లుల్లి పొడి. తయారు చేసుకునే విధానం, బేకింగ్ ట్రేలో పీటా బ్రెడ్ ముక్కలు అరేంజ్ చేయాలి. ఒక బౌల్లో ఆలివ్ ఆయిల్, బేసిల్, ఉప్పు, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి. పీటా బ్రెడ్ ముక్కలపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత ట్రేని ఓవెన్ లో పెట్టి 150 డిగ్రీల దగ్గర 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టి ఉడికించిన శనగలను మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులో నువ్వుల పేస్ట్, వెల్లుల్లి, తేనె, నిమ్మరసం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి మళ్లీ తిప్పాలి. ఇందులో సగాన్ని సర్వింగ్ బౌల్ లో వేసి మిగిలిన దాంట్లో పాలకూర వేసి మళ్లీ మిక్స్ పట్టాలి. ఈలోపు పీటా చిప్స్ ఉన్న ట్రేని ఓవెన్ నుంచి బయటికి తీసి సర్వింగ్ ప్లాటర్ లో మరోవైపు అమర్చాలి. ఇప్పుడు పాలకూర మిశ్రమాన్ని ప్లెయిన్ హమ్మస్ పక్కనే అరేంజ్ చేయాలి. ఈ రెంటిపైన ఆలివ్ ఆయిల్ వేసి ప్లాటర్ లో మరోవైపు కీరా, క్యారెట్ ముక్కలు పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకుని సర్వ్ చేసుకుంటే హమ్మస్ విత్ పీటా చిప్స్ రెడీ. సో చూసారు కదా, యాక్చువల్లీ ఇది మనకి అరబ్ కంట్రీస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు, అక్కడ బాగా చేసుకుంటారట. చూడడానికి మాత్రం జస్ట్ డెలిషియస్, అమేజింగ్ ఉంది. అండ్ ప్లేటింగ్ నాకు చాలా నచ్చింది, బికాజ్ మనం ప్లేటింగ్ ఎలా చేసుకుంటా ఉన్న దాన్ని బట్టి కూడా మనకి టేస్ట్ నచ్చుతుంది. దట్స్ అ మెయిన్ థింగ్, బికాజ్ మన కళ్ళు ఫస్ట్ తింటాయి కాబట్టి. సో కెన్ ఐ ట్రై దిస్? యా షూర్. అన్ని డిప్పింగ్స్ అన్నమాట, యూ కెన్ టేక్ ఒక వెజ్జీ తీసుకోవచ్చు, పిటా తీసుకోవచ్చు, అలా డిపెండ్. ఓకే, ఐ విల్ డు దట్.
సపరేట్ సపరేట్ డిప్పింగా? యా. ఇది పాలక్ ది. యా, స్పినచ్. స్పినచ్ చాలా బాగుంది. అండ్ ఐమ్ టేస్టింగ్ దిస్. ఐ టోటలీ లవ్ ద బోత్. అండ్ క్యారెట్ కీరాలో ఏమిటబ్బా అనుకుంటారు, కానీ సలాడ్ చాలా ఇంపార్టెంట్. దీని మీద జస్ట్ మనం ఆలివ్ ఆయిల్ అట్లా స్ప్రింకిల్ చేసాము, సో దాట్ ఆ గ్రీజీ లుక్ రావడానికి అండ్ దీంతో పాటు సెట్ అవ్వడానికి. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్యాబ్. చాలా బాగుంది, వెరీ హెల్దీ స్నాక్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఐమ్ టేకింగ్ దిస్ ప్లేట్ విత్ మీ. హోప్ యూ డోంట్ మైండ్. నో, ఐ డోంట్ మైండ్. మీరు తీసుకోవచ్చు. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు రోజు నా గురించి చేస్తారు, సో మరి ప్రతీక్ అయితే అమేజింగ్ గా చేశాడు. మీరు తప్పకుండా ట్రై చేయాలండి. సో ఈ బ్రెడ్ పేరు ఇంకొకసారి చెప్పారా? పీటా బ్రెడ్. పీటా బ్రెడ్ అండి, ఒకసారి రాసుకోండి, మర్చిపోతాం. సో ఇలాంటి బ్రెడ్స్ మనం కొన్ని మర్చిపోతుంటాం కాబట్టి రాసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా గుర్తుంటుంది. అలా షాపింగ్ వెళ్ళినప్పుడు కొన్ని తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి. ప్రతీక్, థ్యాంక్ యూ సో మచ్. కిల్లర్. మరి నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్ హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నీరూస్ బంజారా హిల్స్ బ్రాంచ్ హైదరాబాద్. Yeah.